ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని 400 మొక్కలకు ఒక సంరక్షణని నియమించాలని జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన హరితహారంపై ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు తక్కువ శాతం హాజరు కావడంతో జెడ్పీ సీఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. 400 మొక్కలకు ఒక సంరక్షకుడిని నియమించాలని, వారికి 10 నెలలు పని దినాలు ఉంటాయని, ప్రతి గ్రామంలో 10 మందికి పైగా సంరక్షకులను నియమించి మొక్కలు కాపాడే విధంగా చూడాలని కోరారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఏపీడీ నరసింహులు, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, ఏపీఓ శ్రీనివాస్, ఎంపీటీసీ ఉపేందర్తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ప్రతి ఒక్క అది రాష్ట్ర పరిస్థితి కావచ్చు, కుటుంబ పరిస్థితి కావచ్చు, మరి గ్రామీణ ప్రాంత మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించడం జరిగింది. మరి ఈ అధిక నిధులను మన గ్రామాల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఉపాధి హామీ హామీలో మరి మనం ప్రతి జాబ్ కార్డు వారికి 100 రోజులు పని కల్పించడం జరుగుతుంది. అంటే ఈ రోజు ఒక రోజు ఇక్కడికి వస్తే గౌరవ సర్పంచులు చాలా మంది అంటే వచనాల్లో కాదు ఇక్కడ వచనాలకే చెప్పాల్సిన పరిస్థితి. రానాళ్ళకెట్లా మన వాయిస్ పోదు, ప్రెస్ మిత్రులు ఉన్నారు కాబట్టి వారి ద్వారానైనా వెళ్తామని మాట అనవలసి వస్తుంది. మేము మరి ఈ సమయాన్ని వినియోగించి ఇక్కడికి వచ్చినందుకు వినియోగించుకుంటే చాలా బాగుండేది. అలా కాకుండా మరి కొంతమంది సర్పంచులు రావడం వారికి వచ్చిన వారి అందరికీ ప్రత్యేకంగా మా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారైనా మరి ఉపాధి హామీ పథకాన్ని ఖచ్చితంగా మీ గ్రామాల్లో 100% వినియోగించుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మరి ఉపాధి హామీ పథకంలో ఏమేం పనులు చేయొచ్చు అనే విషయం పైన గౌరవ సర్పంచులకు పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది.